విద్యార్థులు రాజకీయ చైతన్యం కలిగి ఉండటమైనా విద్యార్థులు రాజకీయాల్లో పాల్గొనటమైనా కూడా అప్పుడున్నటువంటి సమాజం ఏ విలువలని విద్యలో ప్రవేశపెడుతుందో ఎటువంటి విద్యా విధానాన్ని విద్యార్థులకు బోధిస్తుందో ఆ చైతన్యం మాత్రమే విద్యార్థుల్ని రాజకీయాల్లోకి వచ్చే విధంగా సమాజాన్ని గురించి సమాజంలో జరుగుతున్నటువంటి ఒక పరిణామాల గురించి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి ఆలోచించడానికి అవకాశం ఏర్పడుతుంది విద్యా వ్యవస్థ లోపట ఈ 90 తర్వాత వచ్చిన పరిణామాలనేది విద్యార్థులు వాళ్ళ సొంత లాభార్జన కోసం డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించడమే పరమావధి అదే మనిషికి ఒక విలువనిస్తున్నది అనే స్పృహలోకి పోయిన తర్వాత సమాజం లోపట జరుగుతున్నటువంటి ఒక ఏ విషయాన్నైనా అది స్త్రీలపై అత్యాచారం అయినా విద్య ప్రైవేటీకరణ అయినా విద్యలో ప్రైవేట్ యూనివర్సిటీలు రావటం అయినా స్థానికంగా విద్యా సంస్థల్లో జరుగుతున్న దోపిడీ గురించి అయినా కూడా ఇలా విద్యార్థులు మాట్లాడే స్థితి లేదంటే విద్యా విధానంలోనే ఒక లోపం ఉన్నది నిజానికి విద్యార్థులు సమాజంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాల పట్ల స్పందించాలంటే అన్ని విషయాల గురించి మిలిటెంట్ గా పాల్గొనాలంటే విద్యా విధానంలోనే జాతీయ భావాలకు సంబంధించినటువంటి ఒక చైతన్యపూరితమైనటువంటి ఒక విద్యా విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టాలి అయితే ప్రభుత్వాలు అందుకు భిన్నంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న విద్యా విధానంలో ఇంకా పురాతనమైనటువంటి భావజాలాన్ని విద్యార్థులు ఎక్కించడానికి మరుధర్మ శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాల్ని దిక్కించడానికి విద్యార్థులకు చెప్పటానికి జ్యోతిష్యం చెప్పటానికి ఇటువంటి విధానాలని విద్యలో బోధిస్తున్నప్పుడు విద్యార్థి రాజకీయాల్లోకి రావటం అనేది అది సాధ్యంగాని విషయంగా నేను భావిస్తున్నాను.